ಕ್ಯಾನ್ಸರ್ ತರ್ಮಿ ಕೊಟ್ಟಿ ಆರೋಗ್ಯ ನಿಸಾಮದ ತೀಚಿದ್ದೇಶಗ ಇಂದಿರು ಕ್ಯಾನ್ಸರ್ ಆಸ್ಪತ್ರೆ ಕೃಷಿ ಅಭಿನಂದನೀಯಮಣಿ ಏಳವ ಬೆಟಾಲಿಯನ್ ಕಮಾಂಡೆಂಟ್ ಸಮಯ ಅನ್ನರು. ప్రపంచ బెస్ట్ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి, మాధవ్ నగర్ మరియు గ్రేసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో టూకేర్ నిర్వహించారు. నిజామాబాద్ నగర శివార్లోని బోర్గం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి వరకు మాధవ్ నగర్ మరియు గ్రేసీ ఫౌండేషన్ వారి సంయుక్తంగా ఏర్పాటు చేసిన టూకే రన్ కు ముఖ్య అతిథులుగా ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ బోర్గం బ్రిడ్జ్ మీదుగా మాధవ్ నగర్ లోని ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏడవ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో రోజు రోజున క్యాన్సర్ వ్యాధి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిని నియంత్రించే ఆరోగ్య నిజామాబాద్ గా తీర్చిదిద్దే దిశగా ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి వైద్య బృందం టూకే రన్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ లాంటివి ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనల మేరకు తమ ఆరోగ్యాన్ని సంరక్షణ చేసుకోవాలని, తద్వారా క్యాన్సర్ వ్యాధి నియంత్రించవచ్చని ఆయన సూచించారు. అనంతరం ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తెలిపారు. అయితే చిన్నపాటి కణితలు గాని, ఏమైనా మార్పులు గాని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చని ఆయన తెలిపారు. అలాగే క్యాన్సర్ వచ్చింది అని అనగానే భయపడవలసిన అవసరం ఏమీ లేదని వారు తెలిపారు. క్యాన్సర్ ను సైతం జయించి ఎంతో మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే మగవారిలో ఎక్కువగా గుట్కా, పాన్, ఆల్కహాల్ ఇలాంటి నిషేధిత పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. అయితే నిషేధిత మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రించి మంచి పౌష్టికాహార కూరగాయలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ను నిరోధించవచ్చని ఆయన చెప్పారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ తగిన చికిత్స ఇవ్వడం ద్వారా వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది బృందం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ మరియు ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు, నర్సింగ్ విద్యార్థులు 700 మందికి పైగా పాల్గొన్నారు. ప్రజలకి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ రన్ అనేది ఇక్కడే కాకుండా ఇదే సమయంలో హైదరాబాద్ లో, ఆంధ్రాలో, కాకినాడలో, నాసిక్, బళ్ళారి, కర్ణాటక, ఇక్కడే కాకుండా అమెరికా మరియు సౌత్ అమెరికా దేశమైన చిలే నగరంలో కూడా ఇదే సమయంలో కొన్ని వేల మంది పాల్గొన్నారు. ఇది గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. మన ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్కి ఈ బాధ్యత నిజామాబాద్లో అప్పగించారు. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ గురించి ప్రజలకి అవగాహన అనేది కల్పించాలి. ఇప్పటికీ క్యాన్సర్ అంటే ప్రజలు అందరికీ అదొక అపోహలు ఎన్నో ఉన్నాయి. అపోహలు ఏమంటే ముఖ్యంగా క్యాన్సర్ అనగానే మరణం అని భయపడతారు. మాకు ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకి తెలియడం ఏంటంటే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరే చూశారు ప్రత్యక్షంగా ఈ క్యాన్సర్ని జయించిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2 కిలోమీటర్ల రన్ను కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంది, క్యాన్సర్ వైద్యం చేసుకున్నాక కూడా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది పాటించవచ్చు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది రాకుండా నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పొగాకు, ఈ ఆల్కహాల్ వీటన్నిటికి దూరంగా ఉండడము, గుట్కా వీటికి దూరంగా ఉండడము, స్మోకింగు వీటికి దూరంగా ఉండడము, ఇవే కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అనేది మనము చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఐడియల్ బాడీ వెయిట్, ఊబకాయము లేకుండా సరైన బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం.